నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి, ఎన్ని నిర్మించారు, పూర్తి స్థాయిలో ఎన్ని వరకు ఎంతవరకు పూర్తయ్యాయి అనే దానికి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా బాన్సువాడ బాల్కొండ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పూర్తయింది. కానీ బాన్సువాడ బాల్కొండలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు లబ్ధిదారులకు అందించారు. నిజామాబాద్ నగరంలో ఒక ఇల్లు కూడా లబ్ధిదారులకు అందించకపోవడం కోసం ఏర్పు. ఇప్పటికైనా జిల్లా కేంద్రం అంటేనే ప్రతి ఒక్కరు చూసేది జిల్లా కేంద్రంలో ఈ నిర్మాణం పూర్తయింది, ఇళ్ల నిర్మాణం అసంతృప్తిగా మిగిలిపోయాయి, లబ్ధిదారులకు పంపిణీ చేస్తే కానీ ఆ ఇల్లు లాభం జరగదు, ఆ ఇంట్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం కొంచెం కొంతలో కొంతైనా దీనికి సార్థకత అవుతుందని చెప్పి ఇక్కడ లబ్ధిదారులు కోరుతున్న పరిస్థితి ఉంది. మనం కూడా చూసుకోవచ్చు ఈ ఇండ్ల నిర్మాణం పూర్తయింది, అసంతృప్తిగా ఉన్నాయి, అద్దాలు గ్లాసులు పగిలిపోయి ఉండడం వల్ల మరింత ఇల్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే వరకు మరింత ఖర్చు అదనంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకొని తక్షణమే లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూమ్ అందజేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుందాం. మరో కొన్ని దఫాలుగా డబుల్ బెడ్రూమ్లు 5000 పైగా మరిన్ని కేటాయించింది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు 1500కు పూర్తయ్యాయి, మరో 2200 డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం దశలు ఉన్నాయి. లబ్ధిదారులకు బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా 2200 ఇళ్ళు పంపిణీ కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయితే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పూర్తయింది, అసంతృప్తిగా మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం వల్లనే ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అద్దాలు కిటికీలు పగిలిపోయి అసంతృప్తిగా నిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే నిజామాబాద్ నగరంలో పూర్తయ్యాయి. అదేవిధంగా బాల్కొండలో బాన్సువాడ నియోజకవర్గంలో పంపిణీ మాత్రమే జరిగింది, మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు. డబుల్ బెడ్రూమ్ త్వరగా పూర్తి చేసి పంపిణీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఎంతవరకు వచ్చాయి, నిజామాబాద్ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగాయి, అవి ఎంతవరకు పంపిణీ జరిగింది, అసలు పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏ స్థాయిలో నిర్మాణం జరిగాయి, ప్రభుత్వం మంజూరు చేసింది ఎన్ని, అందులో నిర్మాణం జరిగినాయని, మరోవైపు పేదలకు ఎందుకు పంపిణీ జరగలేదు, ఆర్టీవీ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. అద్దాల మెడలు కట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు కట్టియడం జరిగింది. ఏదైతే మొయిచేయికి బెల్లం పెట్టినట్టు ప్రజలకందరికీ మోసం చేస్తూ అద్దాల మెడలు కట్టినట్టు అగో ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం అనేదే అధికారంలో వచ్చి రెండోసారి ముగిస్తూ ఉంది. ఎక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఉన్న స్థలాలలో పేదలు గుడిసెలు వేసుకుంటే కనీసం వాళ్లకు పట్టాలు కూడా ఇవ్వట్లేదు. పట్టాలు ఇవ్వని ప్రభుత్వం, స్థలం చూయించని ప్రభుత్వం ఇవాళ ఎన్నికల కోసం సిద్ధమైతా ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ లక్షల మంది ఇవాళ ఏదైతే ఇవాళ దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళకందరికీ పేదలకు ఇల్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు అద్దాలు కట్టినట్టు లాటరీ పద్ధతి కాదు, నిజంగా చాలా మంది వేల మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి లెక్క చూసుకొని ఇవ్వాలి అన్నదే. అదే విధంగా స్థలం ఉన్న వాళ్ళకి ఏదైతే 5 లక్షలు ఇస్తా ఉంటుందో అది వెంటనే 3 లక్షలు కాదు 5 లక్షలు అమలు చేయాలి అన్నదే. ఎవరికైతే స్థలాలు లేదో, ప్రభుత్వ స్థలాలు అసైన్మెంట్ భూములు లెక్కల్లోని వేలల భూములు ఉన్నాయి, అది సిపిఎం పార్టీ సిఐటిగా ఇగో ఇక్కడ స్థలాలు ఉన్నాయి అయ్యా. ఇవాళ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తత్తులు కాకుండా పేదలకు స్థలాలు ఇవ్వండి, దాని మీద కట్టుకోవడానికి నిర్మాణానికి కనీసం వేతన డబ్బులు ఇవ్వండి 5 లక్షలు అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ లక్షలలో ఇవాళ పేదలు ఉన్నారు. ఏదైతే ఇవాళ కార్పొరేట్ అనుకూలంగా ఉన్న వాళ్ళకు తొత్తులుగా ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు, నిజమైన పేదలకు నిజమైన ఇవాళ ఇల్లు లేని వాళ్ళకు అందరికి ఇవ్వాలి అనేది. లేకుంటే తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే కాలంలో వ్యతిరేకంగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయకుండా ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా కనీసం ఈ పోరాటాలను ఉధృతం చేస్తామనేది కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో 450 డబుల్ బెడ్రూమ్లను కట్టడం అనేది జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 1500 వరకు కూడా కట్టి అర్హులైన పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఒక్కడ హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ పేద ప్రజలు దరఖాస్తులు పెట్టుకుంటే 40,000 దరఖాస్తులు మరి రావడం మూలంగా కలెక్టర్ గారు మరి 40,000 దరఖాస్తులు వచ్చినాయి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు, లక్కీ డ్రా సిస్టమ్ ప్రకారంగా వీళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని చెప్పేసి ఒక్కడి చెప్పారు. కానీ ఇంతవరకు కూడా జిల్లా అధికారులు పట్టించుకోవడం అనేటువంటి లేదు. వాళ్ళకు కూడా ఇలా అయోమయ పరిస్థితులలో
జిల్లా అధికారులు లక్కీరాల్లో ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఒకక్కడ ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు మాత్రం లక్ష రూపాయలు తీసుకొని మాకు ఒక్కొక్క వార్డుకు 5 చొప్పున డబుల్ బెడ్రూమ్లు వస్తా ఉన్నాయి. మేము 5 మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మేము 5 అమ్ముకుంటాం అనే పద్ధతిలో ప్రచారం చేస్తూ ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ మైపాల్ తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్.